యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ఈ రీతిగా ఈ యొక్క యేసులో విజయం అనే ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మీతో పంచడానికి దేవుడు ఇస్తున్న అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా ప్రతి శనివారం 9:30 గంటలకు ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు చూడండి, మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు పరిచయం చేయండి. ఇప్పటికీ సంవత్సర కాలం దేవుడి యొక్క టీవీ పరిచర్యను నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క ప్రోత్సాహాన్ని మేము మర్చిపోలేం. మీరు ఇస్తున్న ప్రార్థనా సహకారాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే మీరు కూడా మరి రానున్న దినాల్లో ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులు కావాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. పైన ఉన్న నంబర్స్కి మీరు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయవచ్చు. అలాగే మమ్మల్ని దర్శించండి. అలాగే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మనందరం కలిసి ఈ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకంగా దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క యూత్ ఫర్ జీఎస్ పరిచర్య ఇప్పటికీ 8 సంవత్సరాలైంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితుల మైతిమి. 2011 సంవత్సరంలో నా యొక్క వేదాంత విద్యను పూర్తి చేసుకొని బెంగళూరు నుంచి విజయవాడ వచ్చినప్పుడు దేవుడిచ్చిన భారము, పిలుపు, నడిపింపును బట్టి యవనస్తుల మధ్య ప్రత్యేకంగా సేవా పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. 2011 నుండి ఇప్పటి వరకు 2019 ఈ యొక్క 8 సంవత్సరాలు నడిపించిన దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అనేక 100,000 మంది యవనస్తుల్ని దేవుని వాక్యం ద్వారా తట్టి లేపడానికి, అనేకుల్ని రక్షణ మార్గం వైపు నడిపించడానికి, అనేక ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ, పీజీ, బీటెక్ మెడికల్ స్టూడెంట్స్ని దేవుని వైపు నడిపించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అనేక మంది యవనస్తులు యేసు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. యూత్ ఫర్ జీసస్ అనేది ఒక సంఘం కాదు, ఇది ఒక సువార్త పరిచర్య. ఎవరైతే రక్షణ పొందుతున్నారో ఒక స్థానిక సంఘానికి వారు మేము నడిపిస్తున్నాం. ఆ సంఘంలో వారు ఆత్మీయంగా బలపడుతున్నారని వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాం. అనేక విధాలుగా రిట్రీట్స్ ద్వారా, క్యాంప్స్ ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా, డిసైపుల్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా వారిని మేము బలపరుస్తున్నాం. ఇంకను ఈ యొక్క పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అంతం వరకు, ఆయన రాకడ పర్యంతము ఈ యొక్క పరిచర్య కొనసాగాలని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మాకు ఫోన్ చేయండి, మాతో మాట్లాడండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్థులు కావాలని ప్రభుపేట కోరుచున్నాను. ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని కోసం జీవించడం కాదు, కానీ ఎన్ని పరిస్థితులు, ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ చాలా ప్రాముఖ్యమైనది. ఒక రకంగా చెప్పాలంటే మనిషి బ్రతకాలి అంటే గుండె కొట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. మనిషి బ్రతకాలంటే గుండె ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఊపిరి లాంటిది ఏంటంటే విశ్వాసం. ఫెయిత్ మ్యాటర్స్ ఎ లాట్. యవనస్తులారా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఆత్మీయ జీవితంలో ఒక బలమైనది కావాల్సింది ఏంటంటే దేవునిపై విశ్వాసం. విశ్వాసాన్ని 2 విధాలుగా మనం చూడొచ్చు. 1 ఈజ్ సాల్వేషనల్ ఫెయిత్. 2 ఈజ్ డైలీ ఫెయిత్. ఒకటేమో రక్షణార్థమైన విశ్వాసము, 2వది అనుదిన విశ్వాసం. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావు అంటే ఆయన్ని దేవుడు అని నమ్మావు కాబట్టి. ఒక మాట ఉంది కదా, యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించరో అంటున్నాడు, ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి ఆయన పిల్లలగుటకు అధికారము అనుగ్రహింపబడెను. ఆయన్ను అంగీకరించావు దేవుడు అని విశ్వాసం ఉంచావు. అంత మాత్రమే కాదు, ఒక మాట అంటాడు రోమిల్ రాష్ట్ర పత్రిక 1:16-17 నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఫెయిత్. ఫెయిత్ మ్యాటర్స్ ఎలాట్. కొన్నిసార్లు విశ్వాసం ఎలాంటిదంటే గుడ్డి నమ్మకం. నా దేవుడు నాకున్నాడు, పరిస్థితులు ఏమైనా ఆయన చూసుకుంటాడు. విశ్వాసం ఎలాంటిదంటే పూర్తిగా ఆయనపై ఆధారపడటం. విశ్వాసం ఎలాంటిదంటే ఆయన్ని కౌగిలించుకోవటం, ఆయనను చూసుకుంటాడులే అని ముందుకు వెళ్ళిపోవటం. అసలు విశ్వాసానికి డెఫినిషన్ కూడా అలాగే ఇవ్వబడింది. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు.
ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగా ఇచ్చాడు. బిలీవింగ్ వాట్ వీ డు నాట్ సీ, చూడంది లేనిది ఉన్నదని నమ్మటం అంతే. భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ స్టడీస్లో ఉన్నారు, మీరందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, భవిష్యత్తు ఏంటో మీకు తెలియదు. బట్ బిలీవింగ్ వాట్ వీ డు నాట్ సీ, చూడండి ఇంకా అవ్వనది జరగనిది దేవుడు జరిగిస్తాడు అని నమ్మటమే విశ్వాసం. ఒకటేమో రక్షణార్థమైన విశ్వాసం, ఆయన్ని దేవునిగా ప్రభువుగా నీకు రాజుగా నీ హృదయంలో ఆయన్ని అంగీకరించడం, సాల్వేషనల్ ఫెయిత్. రెండవది అనుదిన విశ్వాసం. పరిస్థితులు అనుదినము, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ఆయనపై పూర్తిగా విశ్వాసం ఉంచడం. బైబిల్లో చాలా విషయాలు మనకు ఉన్నాయి, కానీ ఒక చాప్టర్ అంతా విశ్వాసం గురించి రాయబడింది. ఏ చాప్టర్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఫెయిత్ ఈజ్ హీబ్రూస్ 11. హీబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చూస్తే విశ్వాస వీరులు ఉన్నారంట. అక్కడ ఒక పెద్ద లిస్ట్ రాయబడింది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట 26 సార్లు ఉందంట. 26 సార్లు ఒకే ఒక మాట. ఆ మాట ఏంటి తెలుసా? విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం అనే మాట 26 సార్లు ఉందంట. ఎంత ప్రాధాన్యత అక్కడ మనం చూస్తున్నామో చూడండి. అక్కడ విశ్వాస వీరులు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, అక్కడ లిస్ట్ ఇవ్వబడింది. గిద్యోను, బారాకు, చాలామంది లిస్ట్ ఇవ్వబడింది. యోసేపు, యెహోషువా, వీళ్ళందరూ చూసినట్లయితే దేవుని కోసం నమ్మకంగా విశ్వాసంతో ఎలా ముందుకు కొనసాగారు. నేను నీకు చూపించు దేశాన్ని నువ్వు వెళ్ళు అన్నాడు. నీకు జనములను నీకు తండ్రిగా నేను చేస్తానంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదు. ఒక్కటి విశ్వాసం. అబ్రహాం గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం బిలీవ్డ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ రైచియస్నెస్. దేవుని నమ్మాడంతే, గుడ్డిగా నమ్మాడు. ఏం జరగబోతుందో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుందో తెలియదు, కానీ ఆయన దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రియతముడు, ప్రియ చెల్లి, కొన్ని వందల ప్రసంగాలు నువ్వు వింటున్నావు, చాలాసార్లు వాట్సాప్లో నీకు వాక్యం చూసుకుంటున్నావు, చదువుతున్నావు, మర్చిపోతున్నావు. ప్రాక్టికల్గా నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు విశ్వాసం నీకుందా? దేవుడు కార్యం చేయగల సమర్థుడు అని నమ్ముతున్నావా? రక్షణార్థమైన విశ్వాసం నీకుంది? అనుదిన విశ్వాసము, అన్ని పరిస్థితుల విశ్వాసం ఆయనపై నువ్వు ఉంచుతున్నావా? నీతిమంతుడు విశ్వాసములముగా జీవించును. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ చాలా ప్రాముఖ్యమైనది. అన్ని పరిస్థితుల్లో దేవునిపై విశ్వాసం ఉంచడం. విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను దేవునికి సమీపస్తునిగా చేస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే ఆత్మీయంగా నిన్ను బలపరుస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను దేవునికి సమీపస్తుడిగా అన్ని పరిస్థితుల్లో ఆయనలో నిలబడి ఉండటానికి విశ్వాసం అనేది దోహదపడుతుంది. నేను ఆత్మీయంగా బలపడటానికి మా తల్లిదండ్రులు నాకు నేర్పించిన ఒక పాఠం ఏంటంటే విశ్వాసము. ఏ పరిస్థితి అయినా విశ్వాసంతో దేని వైపు చూడటం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు సమయం మనకు సరిపోదేమో, కానీ ఒక్కొక్కరి జీవితం చేస్తే ఒక్కొక్క విశ్వాస పాఠం అన్నమాట. అబ్రహాము గురించి మనం చూడొచ్చు, యోసేపు యొక్క విశ్వాసం మనం చూడొచ్చు. సుమారు 13 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పటికీ తన దేవునిపై తాను ఉంచిన విశ్వాసం చూడొచ్చు. అలాగే మనం దానియేలు గ్రంథానికి వెళ్తే షడ్రకు, మెషకు, అభిజ్ఞకు వారికున్న విశ్వాసం మనం చూడొచ్చు. యోబు గ్రంథానికి వెళ్తే యోబుకున్న విశ్వాసం మనం చూడొచ్చు. ఎస్తేరు గ్రంథానికి వెళ్తే ఎస్తేరుకున్న విశ్వాసం చూడొచ్చు. బైబిల్ అంతా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, తన బిడ్డలు తన దేవునిపై విశ్వాసం ఉంచటం. ప్రియతముడు, ప్రియ చెల్లి, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు మంచోడు, ఆరాధన వర్షిప్ చేస్తానంటారు చాలామంది. Real worship is having faith all the time. God is good all the time. నిజమైన ఆరాధన వ్యక్తిగతంగా నువ్వు ఆయన కోసం నమ్మకంగా జీవిస్తూ ఆయన మహింపరచడం, అంత మాత్రమే కాదు అన్ని పరిస్థితుల్లో కూడా ఆయనపై నువ్వు విశ్వాసం ఉంచడం. యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క సేవా యాత్రల్లో ఒక మాట చాలాసార్లు చెప్పారు, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 28-30 వచనాల్లో కూడా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నేను చేస్తున్నానని ఎప్పుడు చెప్పలా,
అసలు ఈ విషయం చెప్పొద్దు అని చెప్పాడు ఆయన. ఒకటి అంటున్నాడు, నీ విశ్వాసం, యువర్ ఫెయిత్ డస్ వర్క్స్, విశ్వాసము అద్భుతమైన కార్యాలు చేస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. కృంగిపోయావా, నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, ఎవరు నేను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా, నా భవిష్యత్తు ఏంటి అనుకుంటున్నావా, అంతా అగమ్యగోచరంగా కన్ఫ్యూజన్గా కయాటిక్గా ఉందా, ఏమర్థం కావట్లేదా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మనకు ముందు నడిచిన వారు చాలామంది ఉన్నారు. బైబిల్లో ఏం జరగబోతుందో తెలియకుండా పూర్తిగా దేవునిపై విశ్వాసం ఉంచి నడిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని ద్వారా శూర కార్యాలు, అద్భుతమైన కార్యాలు చూశారు. ఒక్కటే విశ్వాసం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ రోజుల్లో దేవునిపై విశ్వాసం కంటే మనుషులపై విశ్వాసం ఎక్కువైపోయింది. ఫలానా వ్యక్తి దగ్గరికి నేను వెళ్తే జరుగుద్దండి, ఫలానా వ్యక్తి మీటింగ్కి వెళ్తే నాకు అదవుద్దండి, ఇదవుద్దండి, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ కొబ్బరి నూనె కచ్చీఫ్ కొనుక్కుంటే నాకు అవుద్దండి. నో, యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. దేవునిపై నీకు విశ్వాసం ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడని నమ్మాలి. ఒక మాట ఉంది మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, నమ్ముట నీవులైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసము. హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుల యొక్క లిస్టు ఇక్కడ ఇవ్వబడింది. 26 సార్లు అక్కడ ఇవ్వబడిన మాట ఏంటంటే విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. కీర్తనలు 78వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఎవరు వారు? ఇశ్రాయేలీయులు. ఎన్నో కార్యాలు వారు చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలైంది, మహారాజాలను మధురంగా మార్చాడు, బండను చీల్చి నీరిచ్చాడు, ఆయన అద్భుతమైన కార్యాలు ఆయన చేశాడు. అంతకుముందు కల్లారా చూశారు వాళ్ళు. అక్కడ మాట రాయబడింది, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. మనం కూడా అక్షరాల మన పూర్వీకులైన ఇశ్రాయేలు లాగే మనం ఉన్నాం. ఎన్నో కార్యాలు ఇప్పటి వరకు దేవుడు చేశాడు. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించడా? ఆయన అసమర్థుడా? ఆయన కొంతకాలానికే దేవుడా? ఆయన ఒక స్టేజ్ వరకే సహాయం చేయగలడా? ఆయన లిమిటెడ్ గాడా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చూడండి ఒక మాట ఉంది, మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. హీస్ అన్ ఆమ్నిపొటెంట్ గాడ్, ఆమ్నీషియంట్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్. అసలు నిన్ను నన్ను చేసింది ఆయనే. మనకి ఆలోచనలు కలిగించేది కూడా ఆయనే. సమస్తం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయనకి మరుగైంది ఏమీ లేదు. ఈ విశ్వాస వీరుల జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయనపై విశ్వాసం ఉంచే వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారంట మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, నాన్నగారు అమ్మగారు పరిచయ నిమిత్తం వారు కాకినాడ వెళ్ళాలి, కాకినాడ వెళ్ళాలి. వారికి ఉన్నది, ఇంట్లో వారికి ఉన్నది డబ్బులు ఎంత ఉన్నాయంటే 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలతో కాకినాడ వెళ్ళగలరా? అక్కడేమో మీటింగ్ టైం అయిపోతుంది, వాళ్ళేమో ఫోన్ చేస్తున్నారు, రండి తొందరగా వచ్చేయండి అని అంటున్నారు. ఇక్కడేమో ఛార్జీలకి డబ్బులు లేవు. ఏనాడు నోరు తెరిచి అడిగిన పరిస్థితులు లేదు. ఒకటి చేశారు, ప్రభువా మీరే మాకు సహాయం చేయండి, నీపై మేము విశ్వాసం ఉంచుతున్నాం, ఇది నీ పని నాయన. ఆ 10 రూపాయలతో ఆ రోజుల్లో మచిలీపట్నం బందర్లో ఉన్నారు. ఆ రిక్షా ఎక్కేసి వాళ్ళిద్దరూ బస్టాండ్కి వచ్చేసారంట. బస్టాండ్కి వచ్చారు, బస్సు కాకినాడ బస్సు ముందు రెడీగా ఉంది. వెళ్ళటానికేమో ఛార్జీలకు డబ్బులు లేవు. నిజంగా జరిగిన సంఘటన, అక్కడే బస్ స్టాండ్లో వారిద్దరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ప్రభు విశ్వాసం ఉంచుతున్నావు, నువ్వు తప్పకుండా ఇస్తావు. విశ్వాసం లేకపోతే ముందు ఇంట్లో నుంచి కదలరు. వారికున్న విశ్వాసం ఏంటంటే దేవుడే చూసుకుంటాడులే, దేవుని పని కదా, మన విశ్వాసంతో ముందుకు వెళ్దాం, ఇప్పటివరకు ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. బస్టాండ్కి వెళ్ళి కూర్చున్నారు. ముందు బస్సు ఉంది, కాకినాడ బస్సు రెడీగా ఉంది. అక్కడ బస్టాండ్లో వారు ప్రార్థన చేస్తున్నారంట. ప్రభు నీ కార్యం జరగాలి, మీటింగ్ మేము వెళ్ళాలి, టైం అయిపోతుంది అని ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి అంట భీమవరం నుంచి కలుసుకోవాలని ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే అక్కడ ఇంట్లో తాళం వేస్తుంది. ఇంకేం చేయాలి, ఏం చేయాలి ఆయనకు అర్థం కాక ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. తిరగతి వస్తే ఫోన్ చేస్తే బస్టాండ్లో ఉన్నామని చెప్పారు. ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని భీమవరం బస్టాండ్కి వచ్చాడు. ఇక్కడ బస్టాండ్కి వచ్చాడు. బస్టాండ్కి వస్తే బస్టాండ్లో ఆయన కలుసుకున్నాడు. కలుసుకొని దేవుడు ఆయన ప్రేరేపించిన విధానాన్ని బట్టి ఒక చిన్న కవర్ ఇచ్చాడు అన్నమాట. ఆ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించి వెంటనే కాకినాడ బస్సు ఎక్కి వారు మీటింగ్కి వెళ్ళిపోయారు. విశ్వాసం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు. అదే నాన్న అబ్రహాము విశ్వాసాన్ని గనపరిచిన దేవుడు నీ విశ్వాసాన్ని కూడా గనపరచగల సమర్థుడు.
యెషయా గ్రంథము 54:10 పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నేను విడిచిపోదు. ఒకవేళ ఎవరు నీతో మాట్లాడలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో, అసలు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా అంటారు కొంతమంది. కొంతమంది అనుకుంటారు అసలు దేవుడు అన్నవాడు ఉంటే ఎందుకు నాకు జవాబు ఇవ్వట్లేదు. కొన్నిసార్లు నీ పాపం కావచ్చు, కొన్నిసార్లు దేవుని చిత్తం కాకపోవచ్చు, కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేయవచ్చు. ఆయన టైంలో ఆయన కార్యం చేయగల సమర్థుడు. అబ్రహాముకి ఆశీర్వాదం వెంటనే దేవుడు ఇవ్వలేదు, యోసేపు జీవితంలో కూడా వెంటనే ఇవ్వలేదు. వారి విశ్వాసాన్ని తగిన సమయంలో దేవుడు కనపరిచాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, వెయిట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కార్యం చేయగల దేవుడు అని నువ్వు ఎదురు చూడు. యెషయా గ్రంథము 40:31 కూడా అదే ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మనకు ఎదురు చూడటం ఏమో యూత్కి చాలా కష్టం, ఓర్పు చాలా కష్టం. విశ్వాస వీరుల పట్టిక చూస్తే, వాళ్ళ లిస్ట్ చూస్తే, వారు ఎంతగా దేవుని కోసం జీవించారో, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎంత విశ్వాసం దేవునిపై ఉంచారో మనం చూడగలం. యాకోబు రాసిన పత్రిక 1:21 ఒక మాట ఉంది, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిటి. ఇక్కడ ఈ వాక్యంలో 5 విషయాలు జ్ఞాపకం చేశాడు, విశ్వాసము, ఓర్పు, పరీక్ష, శోధన, మహానందం. మనకేంటంటే విశ్వాసం ఉంచుతాం వెంటనే మహానందం వచ్చేయాలన్నమాట. షార్ట్కట్ బ్లెస్సింగ్, వెంటనే అయిపోవాలి, జరిగిపోవాలి, ఇన్స్టెంట్ కాఫీ అంటాం. మా యవనస్తులకి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఇన్స్టెంట్ బ్లెస్సింగ్, వాడు ప్రార్థన చేస్తాడే వెంటనే రిజల్ట్ వచ్చేయాలి. విశ్వాసానికి పరీక్ష ఉంటుందంట, పరీక్షలో ఓర్పు ఉండాలంట, ఓర్పులో మళ్ళీ శోధన ఉంటుందంట, అప్పుడు మహానందం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు దేవుడు సిగ్గుపరిచి దేవుడు కాదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనేక సార్లు దేవుడు సువార్తల్లో ప్రాముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నీ విశ్వాసమే నేను రక్షించును, నీ విశ్వాసమే నేను స్వస్థపరచును. 4-5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రాముఖ్యమైనది ఏంటంటే, మొదటిది యెషయా గ్రంథము 28:16 విశ్వసించువాడు కలవరపడడు. నిజంగా విశ్వాసం అంటే కలవరం ఉండదు. ఈ రెండు ఎలా అంటే ఆపోజిట్ సైడ్స్. విశ్వాసం కలవరం కలవు, ఇంగ్లీష్లో ఆక్సిమోరాన్ అంటాం. ఇండియా పాకిస్తాన్లో పాకిస్తాన్ అన్న గెలవాలి, ఇండియా అన్న గెలవాలి, రెండు ఇండియా పాకిస్తాన్ రెండు గెలవు. విశ్వాసం కలవరం రెండు గెలవటం కలవటం కష్టం. ఏదో విశ్వాసం అన్న ఉండాలి, కలవరం అన్న ఉండాలి. నీకు విశ్వాసం ఉందని చెప్పి కలవరపడితే అది నిజమైన విశ్వాసం కాదు అంటున్నాడు భక్తుడు. విశ్వసించువాడు కలవరపడడు. నువ్వు విశ్వాసం ఉంచితే కలవరపడాల్సిన అవసరం లేదు. ఇది నాన్న పరిచర్యలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాం, ఎన్నో విపత్కర పరిస్థితులు, ఆర్థిక అవసరతలు, పిల్లలు, పరిచర్య అవసరతలు ఎన్నో ఉన్నాయి. మాకు విశ్వాసం ఉంది, తగిన సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. విజయవాడలో ఇల్లు లేకుండా ఉండటం అద్దులు చాలా కష్టం, బట్ స్టిల్ వి హ్యావ్ ఫెయిత్, గాడ్ డస్ హిజ్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ టైమ్. మాకేం కలవరం లేదు, మాకు విశ్వాసం ఉంది దేవుడు కార్యం చేస్తాడు. 2వది హెబ్రీయుల రాసిన పత్రిక 6:11 ఉంది, విశ్వాసంలో ఓర్పు ఉండాలంట. విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైనది ఓర్పు. విశ్వాసం లేకుండా దేవుని మనం చూడలేం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యం అంటాడు అక్కడ. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, 2వది విశ్వాసంలో ఓర్పు. 3వది మార్కు సువార్త 9:23 అంటున్నాడు, నమ్ముట నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. 4వది ముందుకెళ్ళిపోదాం, 1 పేతురు రాసిన పత్రిక 5:9 విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని స్థిరులనుగా బలపరిచి కార్యం చేయగల సమర్థుడు మన దేవుడు. విశ్వాసంలో ఏంటంటే స్థిరత్వం చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చివరిది అంటాడు హెబ్రీయుల రాసిన పత్రిక 3:15 దృఢ విశ్వాసము అంతము మట్టుకు. ఈ యొక్క విశ్వాసం కొన్ని దినాలు కాదు, కొన్ని రోజులు కాదు. కొంతమందికి ఉంటుంది విశ్వాసం ఉంటుంది, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తారు, ఒక 1 మంత్ 1 అటెంప్ట్ రాస్తారు, వెయిట్ చేస్తారు, ఇక దేవుడు ఏం చేయలేదులే అని దేవునిపై నిపం వేస్తారు, అలుగుతారు, చర్చికి వెళ్ళటం మానేస్తారు. దృఢ విశ్వాసము అంతము మటుకు కొనసాగించాలి.
ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస వీరుల జీవితంలో మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, వారు అంతము వరకు కూడా నమ్మకంగా వారు జీవించారు, మరణం వరకు కూడా నమ్మకంగా జీవించారు, అన్ని పరిస్థితుల్లో వారు విశ్వాసం ఉంచారు. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనంలో ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాల్లో అంటాడు, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుని ఉన్నాను. నువ్వు విశ్వాసముంచు, నీ దేవుడు సమర్థుడు, ఆయన అరచేతుల్లో నువ్వు ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. చాలా ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని, ఆయనపై నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుని కార్యాలు నువ్వు చూడగలవు. ఒకనొక పరిస్థితుల్లో మరి మేము ముగ్గురం బ్రదర్స్ అన్నదమ్ములం, ఫీజులు కట్టలేదని చెప్పి మమ్మల్ని స్కూల్ నుంచి గెట్అవుట్ అన్నారు, స్కూల్ నుంచి పంపించేశారు, మాకు విశ్వాసం ఉంది దేవుడు కార్యం చేస్తాడని. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలం, మా తల్లిదండ్రులు నేర్పించిన విశ్వాస పాఠాన్ని అదినాన్ని మేము చూసాం. మేము ముగ్గురం వెళ్ళి ప్రార్థనా గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాం, ప్రభు నీపై విశ్వాసం ఉంచుతున్నాం, మీరు కార్యం చేయండి అని దేవుని సందులో మేము ప్రార్థన చేశాం. మీరు నమ్మినా నమ్మకపోయినా 2 రోజుల తర్వాత ఒక కుటుంబం మా ఇంటికి వచ్చింది. వారు ఏమన్నారు తెలుసా, మీ ముగ్గురికి, అంటే మీ ముగ్గురు బ్రదర్స్కి, మీ ముగ్గురు పిల్లలకి మా నాన్నగారితో చెప్పారు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, వారు ముగ్గురికి చదువులు అయిపోయే వరకు, 10th క్లాస్ అయ్యే వరకు ఫీజులు మేము కడతాం, మీరు ఆ విషయం మర్చిపోండి అని చెప్పారు. కారణం విశ్వాసంతో మేము చేసిన చిన్న ప్రార్థన. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, జార్జ్ ముల్లర్ అనే భక్తుడు కూడా అంతే, పెద్ద ఆర్ఫనేజ్ నడిపించాలి, అంతమందికి పిల్లలకి ఆహారం పెట్టడం చాలా కష్టం, ఒకరోజున ఆహారం పెట్టడానికి ఏమీ లేదంట. ఆయన చేసిన పని ఏంటి తెలుసా, అప్పుల వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వడ్డీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. ఆ రోజున అక్కడ ఆ పట్టణంలో పెద్ద మ్యారేజ్ జరగాలి అనుకోకుండా అది క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా, ఇంత బిర్యానీ వేస్ట్ అయిపోతుంది, కనీసం ఆ అనాథాశ్రమానికి పంపిస్తే ఆ పిల్లలు తింటారు కదా అని చెప్పి లారీల్లో ట్రక్కుల్లో తీసుకొచ్చి అనాథ పిల్లలకి పెట్టారు. వారందరూ దేవుని స్తుతించారు. కారణం జార్జ్ ముల్లర్ అనే భక్తుని యొక్క విశ్వాసం. విశ్వాసం, కంగారు పడుతున్నావా, కృంగిపోతున్నావా, నా భవిష్యత్తు ఏంటి అనుకుంటున్నావా, దేవునిపై విశ్వాసం ఉంచు. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దృఢ విశ్వాసము అంతం మట్టుకు కొనసాగించాలి. నమ్ము, దేవుని కార్యాలను నువ్వు చూస్తావు, నమ్ము దేవుని మహిమను నువ్వు చూస్తావు. నీ జీవితంలో మనుషుల మీద కాదు, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ రోజుల్లో చాలామంది రికమెండేషన్ల కోసం రెడీ అయిపోతున్నారు, లంచాలకు కూడా సిద్ధపడిపోతున్నారు. నో, దేవుని నమ్మిన నీవు ఆయనపై విశ్వాసం ఉంచు. ఒక మాట ఉంది 108వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంది కదా, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే దానికి కొనసాగింపుగా అక్కడ ఒక మాట ఉంది, మనుషుల సహాయము వ్యర్థము. కొన్నిసార్లు మనుషుల మీద ఆధారపడితే నువ్వు అది వ్యర్థమైపోవచ్చు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎన్నడూ వ్యర్థుడైపోడు. కనుక ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నువ్వు చేయాల్సింది ఏంటంటే బిలీవింగ్ వాట్ వీ డు నాట్ సీ. చూడండి, దేవుడు కార్యం చేయగల సమర్థుడు, నా జీవితంలో దేవుడు ఉన్నాడు, ఆయన నేను నమ్ముతున్నానని ఎప్పుడైతే నువ్వు ఆయనపై విశ్వాసం ఉంచుతావో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మీ అవసరత ఏదైనా యేసయ్యపై విశ్వాసం ఉంచు. ఆయన గొప్ప కార్యాలు చేయగల సమర్థుడని నమ్ము. ఆయన తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎవరైతే ప్రభు తమ జీవితంలో నీపై విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే మీ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన, వారి విశ్వాసాన్ని మీరు ఘనపరచమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసమే ఊపిరిగా వారిని కోసం జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తునామ మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం మీరు మా కోసం ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క యూత్ ఫర్ జీసస్ 8th యానివర్సరీ, 8 సంవత్సరాల దేవుని యొక్క కృపా మహదైశ్వర్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన యొక్క విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకొని, మరి ఆయనకి మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలనే ఉద్దేశంతో మరి 7వ తారీఖున మరి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ యొక్క 8th యానివర్సరీ సెలబ్రేషన్ జరగబోతుంది. కనుక ఎవరైతే యూత్ ఫర్ జీఎస్ పరిచర్య ద్వారా ఆత్మీయంగా బలపడ్డారో, మరి మేలు పొందారో, మరి యూత్ ఫర్ జీఎస్ పరిచర్య కోసం ప్రార్థిస్తున్నారో,
మరి యూత్ ఫర్ జీఎస్ పరిచర్యను ప్రోత్సహిస్తున్నారో మీరందరూ కదిలి రావాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీకు ఫోన్ కాల్ అలాగే ఎస్ఎంఎస్ వాట్సాప్ ద్వారా కూడా మేము తెలియజేస్తాం. అలాగే ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మీకు అందిస్తున్నాం. ఈ యొక్క ఇన్విటేషన్ ద్వారా ఒకవేళ పర్సనల్గా మిమ్మల్ని కలవలేకపోయి ఉండొచ్చు సమయాభావం వల్ల, అయితే మీరందరూ తప్పక రావాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. ముఖ్యంగా మరి గతంలో మరి ఎవరైతే యూత్ ఫర్ జీఎస్లో స్టూడెంట్స్గా చాలా యాక్టివ్గా ఉన్నారు, ఆ ఓల్డ్ స్టూడెంట్స్ అంటాం లేకపోతే ఓల్డ్ అలుమ్నాయ్, ఆ అలుమ్నాయ్ అందరూ రావాలి. అనేక ప్రాంతాల్లో మీరున్నారు, మీరందరూ కూడా రావాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. ఇక 7వ తారీఖు 7th జూలై జూలై 7వ తారీఖు సాయంత్రం, ఆదివారం సాయంత్రం మన గుణదల్లో ఉన్న మెట్రోపాలిటన్ చర్చ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీరందరూ రండి. అది నా అద్భుతమైన సాక్ష్యాలు మనం వినబోతున్నాం. అలాగే డాక్టర్ ఎబ్నేజర్ గారు, మెట్రోపాలిటన్ చర్చ్ పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అలాగే నేను కూడా పరిచర్య గురించిన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి మీరు రండి, మనందరం కలిసి దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి మనందరం కలిసి సంతోషిద్దాం, ఆయనకి స్తుతులు తెలియజేద్దాం. ఇంకా పునరంకితులమై రానున్న దినాల్లో మరి ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నంతో అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఇంకా ఈ పరిచర్య ద్వారా అనేక మంది యవనస్తుల్ని రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేయాలని మేము ఎంతో ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఆ యొక్క ప్రోగ్రాంలో చాలా విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ 8 సంవత్సరాలు దేవుడు ఎలా నడిపించాడనే విషయాలు, అనేక దేవుడు చేసిన కార్యాలు మీరు వినబోతున్నారు. అలాగే ఆ యొక్క ప్రోగ్రాంలో మనందరం కలిసి సంతోషంగా మంచి సహవాసాన్ని మనం కలిగి ఉందాం. ఆ యొక్క ప్రోగ్రాంలో ప్రేమ విందు ఏర్పాటు చేస్తాం, కనుక మీరందరూ రండి. ముఖ్యంగా వైఎఫ్జే మెంబర్స్ అందరూ దయచేసి రావాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాం. దేవుడు ఈ యొక్క 8 సంవత్సరాలు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు తెలియజేస్తూ ఇంకా రానున్న దినాల్లో కూడా నమ్మకంగా ఈ పరిచర్య కొనసాగించే కృపను దేవుడు మాకు అనుగ్రహించాలని మీ యొక్క అన్నదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.